Yes, yes, my success story in vestige. So నా సక్సెస్ జర్నీ అనేది మీ అందరికీ తెలుసు. అయినా కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి సో నేను మళ్ళీ ఒకసారి నా సక్సెస్ ఎలా జర్నీ సారీ నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందనేది నేను చెప్తానండి వెస్టేజ్ లో. సో దానికంటే ముందు నేను మీ అందరికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఏంటా స్టోరీ అంటే ఒక ఏమంటారు ఎస్ ఒక రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాజు ఉన్నారు, ఆ రాజుకు ఒక కూతురు, ఎస్ యువరాణి అంటారు కదా తను. సో తనకి మ్యారేజ్ చేసే ఆ ఏజ్ వచ్చింది, ఆమెకి స్వయంవరం అనేది ప్రకటించారు. మరి స్వయంవరం ప్రకటించినప్పుడు ఎవరు వస్తారు, అన్ని దేశాల యువరాజులు రావాలి కదా. కానీ ఆ రాజు ఏం చేశారంటే ఈసారి ఆ యువరాజులకు కాకుండా తన రాజ్యంలో ఎవరైతే ఆ యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళని స్వయంవరానికి ఆ ఆహ్వానం పలికారనమాట. సో అది పలికినప్పుడు ఎవరైతే ఆ ఊర్లో ఉన్న ఆ యంగ్స్టర్స్ ఉంటారో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అసలు రాజ్ ఏంటి మనల్ని స్వయంవరానికి పిలవడం ఏంటి అని చెప్పి ఎంతో ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతారు. సో అలా ఫీల్ అయిపోయి చాలా మంది దరిదాపుగా ఒక 100 మంది ఆ యంగ్స్టర్స్ అంటే 20 నుంచి 30 ఏజ్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ స్వయంవరంలో పార్టిసిపేట్ చేస్తారనమాట. మరి స్వయంవరం అంటే ఊరికనే కాదు కదా, ఏదో ఒక పోటీ ఉంటుంది కదా. సో ఆ పోటీ ఏంటంటే యువరాణిని పెళ్లి చేసుకోవడానికి అర్హత ఎవరికి ఉంటుందంటే, సో ఆ రాజు ఏదైతే పోటీ పెడతారో ఒక పరుగు పందెం అంటే చాలా దూరం వెళ్ళాలి, ఒక పెద్ద స్తంభం ఉంటుంది, ఆ స్తంభం పైన ఒక జెండా ఉంటుంది, అది తీసుకొచ్చి ఎవరైతే మొదటగా యువరాణి చేతిలో పెడతారో వాళ్ళు మాత్రమే యువరాణిని పెళ్లి చేసుకున్న అర్హత కలిగిన వాళ్ళు. సో యువరాణిని చేసుకోవచ్చు, తర్వాత ఆ రాజ్యానికి కూడా రాజు అవుతాడు తను. సో అప్పుడు ఆ పోటీ విని అందరూ ఓసి ఇంతేనా, చాలా సింపుల్, ఇది ఎవరైనా చేయొచ్చు అని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయిపోయి 100 మంది ముందుకు వస్తారనమాట పార్టిసిపేట్ చేయడానికి. ఎస్, ఆ 100 మంది పార్టిసిపేట్ చేయబోతుంటారు. అందులో ఒక చిన్న ఏమంటారు చిన్న డౌట్ ఒక వ్యక్తికి వస్తుంది, అసలు రాజేంటి అసలు యువరాణిని పెళ్లి చేసుకోవడానికి అర్హత మన ఎవరికీ లేదు, ఎన్నో దేశాల రాజుని పిలవాలి, మనందరినీ పిలుస్తున్నారంటే ఇందులో ఏదో రాంగ్ ఉంది, అసలు ఏదో చేయబోతున్నారు. అంటే రాజు యొక్క ఉద్దేశం ఏంటంటే అసలు ఈ రాజ్యంలో ఎవ్వరు పురుషులు అనే వాళ్ళు ఉండకూడదు అనేది రాజు యొక్క ఉద్దేశం. ఈ పోటీలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళందరినీ రాజు చంపేస్తాడంట అనేది ఒక వ్యక్తి డౌట్ ని తనకున్న ఇన్నర్ ఫీలింగ్ ని చెప్తారనమాట. ఆ ఫీలింగ్ ని వినగానే ఏమవుతుందండి, అక్కడున్న వాళ్ళందరికీ లోపల ఒక భయం టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో సింపుల్ గా కొంతమంది ఏమంటారు, ఈ రాణి వద్దు, ఈ యువరాణి వద్దు, ఈ రాజ్యం వద్దు అని చెప్పేసి ఒక 50% పీపుల్ అసలు పోటీలో పార్టిసిపేట్ చేయముందుకే డ్రాప్ అవుతారు. సో రాజు మనందరిని చంపేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి ఒక చిన్న మాట అనగానే ఒక 50% బ్యాక్ స్టెప్ తీసుకుంటారు. ఇంకా 50% ఉంటారు కదా, సో అయినా పర్లేదు, వస్తే మనకి యువరాణి వస్తుంది, రాజ్యం వస్తుంది, లేదంటే ప్రాణాలు కోల్పోతాం, అయినా పర్లేదు అని చెప్పేసి డేర్ చేసి ఒక 50% పీపుల్ పార్టిసిపేట్ చేస్తారు. స్టార్ట్ అవుతుంది, రన్నింగ్ స్టార్ట్ అవుతుంది, పరిగెత్తుతా ఉంటారు, కొంత దూరం వెళ్ళగాల ఇంకొక వ్యక్తికి డౌట్ వస్తుంది. సో మనం ఎవరైతే పోటీలో ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నామో వాళ్ళని చంపడానికి సైనికులు వస్తున్నారని చెప్పేసి అంటారు. సో మార్గం మధ్యలోనే మనల్ని చంపేస్తారంట అని అంటారు. అనగానే ఇంకొంతమంది భయపడి సో ఈ రాణి వద్దు, రాజ్యం వద్దు అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ స్టెప్ తీసుకుంటారు. ఇంకా 25% ఉంటారు. ఆ 25% పీపుల్ 25 మెంబర్స్ పరిగెత్తుతా ముందుకెళ్తున్న కొద్దీ ఇంకొక తనకి డౌట్ వస్తుంది. సో ఆ జడ్జ స్తంభానికి విషయాన్ని రాస్తారంట, అది ఎవరైతే ఎక్కుతారో ఆ వ్యక్తి చనిపోతాడంట అంటారు. అప్పుడు ఆ 25 మందిలో 24 మంది డ్రాప్ అవుతారండి. 24 మంది డ్రాప్ అయ్యి ఒకే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఎక్కడ స్టార్ట్ చేస్తాడు, హ్యాపీగా ఇలా జెండాను తీసుకొస్తాడు, ఫైనల్ గా యువరాణి చేతిలో పెడతాడు. సో రాజు ప్రకటించినట్టుగానే యువరాణిని అతనికి ఇస్తారు, రాజ్యాన్ని పూర్తిగా తన చేతిలో అప్పజెప్పి ఆ రాజ్యానికి రాజును చేస్తాడు. సో చాలా మంది ఏంటంటే ఆయన ఎక్కుతున్నప్పుడు నువ్వు ఎక్కొద్దు, నువ్వు చచ్చిపోతావు, దానికి విషయం ఉంది, సైనికులు చంపేస్తారు, రాజు నీకు కఠినంగా శిక్ష వేస్తాడని ఎన్ని చెప్పినా కూడా అలాగే ఎక్కుతాడు. ఫైనల్ గా జెండాని యువరాణి చేతిలో పెడతారు. అప్పుడు పెట్టిన తర్వాత అందరు వచ్చి ఆయన అడుగుతాడు అనమాట, ఏంటి నువ్వు అలా ఎక్కుతున్నావు, ఏంటి నీకు ఎంతమంది చెప్పినా నువ్వు అసలు ఎవరి మాట పట్టించుకోవు, ఏంటి నువ్వు ఎవరి మాట లెక్క చేయవా అంటే ఆయన నవ్వుతా స్మైల్ ఇస్తాడు అనమాట, ఏదో పొగుడుతున్నట్టు. అప్పుడు అతని యొక్క తల్లి వచ్చి, బాబు మీరందరూ ఎంతో ఆతృతగా మీరు అడుగుతున్నారు, కానీ నా కొడుకుకి చెవులు వినపడవు, నా కొడుకు చెవిటి వాడు అని చెప్పింది. ఎస్, మీకు అర్థమైందా ఈ స్టోరీ?
నా కొడుకు చెవిటి వాడు అని చెప్పేసి అంటది. సింపుల్ గా నేను ఎందుకు చెప్పానంటే, ఎస్, నాకు కూడా మీకులాగా నేను విన్నప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యాను. సో తను ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను వెళ్ళాలి, ఎలాగైనా సరే రాణిని తగ్గించుకోవాలి, రాజ్యానికి రాజును అవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అయ్యి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంతమంది ఆగిపోయినా తను ఆగలేదండి. వెళ్ళాడు, అది ఎక్కాడు, ఆ జెండాను తీసుకొచ్చాడు, యువరాణి చేతుల్లో పెట్టాడు కదా. కానీ ఏంటి, చిన్న చిన్న అపోహలతో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఎవరో ఏదో అన్నారని చెప్పేసి చాలా మంది ఆగిపోయారు. అది ఎవరికైనా సాధ్యపడుద్ది, ఆ జెండాను ఎవరైనా తీసుకురావచ్చు, ఎవరికైనా సాధ్యపడుద్ది. మరి అయినా సరే కొన్ని నెగిటివ్ అట్రాక్షన్స్ కి ఫీల్ అయిపోయి ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, నా ప్రాణాలు పోతాయని చెప్పేసి ఆగేశారు. ఫైనల్ గా ఏమైంది, ఒక ఏమంటారు, ఇన్నర్ గా ఒక లోపం ఉన్న వ్యక్తి విన్ అయ్యాడు. అంటే ఇక్కడ ఏంటంటే, మన మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేసినప్పుడు ఇందులో అన్ని తెలుసు, 10 రకాల ఆదాయాలు వస్తాయని తెలుసు, మనం నిలబడితే 100,000 రూపాయలు పొందొచ్చు అని తెలుసు, కార్ తీసుకోవచ్చు అని తెలుసు, అన్ని తెలుసు. ఆయన ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి, మా ఆయన ఒప్పుకోవట్లేదు, మా అత్త మామలు ఒప్పుకోవట్లేదు, సో ఈ ప్రొడక్ట్స్ బాగాలేదంటున్నారు, చుట్టుపక్కల నేను ఎంతమంది చెప్పినా నో చెప్తున్నారు, సో వాళ్ళు నా వల్ల కాదంటున్నారు, ఇది బాగా మాట్లాడే వాళ్ళకే సాధ్యం అంటున్నారు. సో ఇవన్నీ చెప్తారు. ఎసర్ను, ఇవన్నీ ఏంటి రీజన్స్ దేనికి, మీ ఫెయిల్యూర్ కి. ఎసర్ను, డిసైడ్ అయ్యి నా వల్ల కాదు అనేది కాకుండా, ఎస్ నేను ఎందుకు చేయలేను, నా వల్ల అవుతుంది అని చెప్పేసి ఒక స్టెప్ తీసుకొని ముందుకెళ్తే ఎందుకు సక్సెస్ అవ్వలేరండి. ఎసర్ను, అలా నేను కూడా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎన్నో నెగిటివ్స్ వచ్చాయి. మరి ఈ రోజు నేను ఒక 1.5 లాక్ ఎర్నర్ గా, ఒక కార్ అచీవర్ గా ఇలాంటి గ్రేట్ సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేశానంటే, బిఫోర్ వెస్టీజ్ నేను వచ్చినప్పుడు ఒక స్టూడెంట్ గా ఒక గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతూ, సో నిజంగా మీకు తెలీదు, ఒక రిసెప్షనిస్ట్ గా కూడా నేను వర్క్ చేశాను. సో ఒక 5 మంత్స్ జస్ట్ నా స్టడీస్ కి అమౌంట్ ఎర్న్ చేసుకోవడం కోసం. సో అలా వర్క్ చేశాను. మరి అప్పుడు నా సాలరీ ఎంత తెలుసా, నేను వర్క్ చేసినప్పుడు జస్ట్ 4,500 రూపీస్ నేను అక్కడ తీసుకుంది. ఎస్, మరి ఇప్పుడు యాజ్ ఎ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా ఎంటైర్ సౌత్ ఇండియాలో, సో ఒక విమెన్ యూసిడి గా ఉంటూ 1.5 లాక్ రూపీస్ ఎర్న్ చేస్తున్నానంటే మరి ఎలా సాధ్యపడిందండి. మరి వెస్టీజ్ నాకు ఎలాంటి లైఫ్ ఇచ్చింది విత్ ఇన్ 3 ఇయర్స్ లో. సో ఇలాంటి గ్రేట్ సక్సెస్ఫుల్ లైఫ్ ఎలా వచ్చిందంటే, ఎస్, నా జర్నీ చూసుకుంటే ఇప్పుడు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నాను. సో చిన్నప్పుడు ఎన్నో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాను, చిన్నప్పుడే పేరెంట్స్ లేరు, అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉండి చదువుకున్నాను అండ్ వాళ్ళ దగ్గరే పెరిగాను అనమాట. సో ఇవన్నీ నా స్కూల్ డేస్ ఫొటోస్. సో నేను చాలా స్పీడ్ గా స్కిప్ చేస్తున్నాను. సో ఇంటర్మీడియట్ విజయవాడలో కంప్లీట్ అయింది అండ్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ నల్గొండ డాన్ బోస్కో కాలేజ్. సో బిఫోర్ వెస్టీజ్ నేను ఒక కానిస్టేబుల్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఆ టైంలో జాబ్ వచ్చినా సరే జాబ్ ని వదులుకొని ఫుల్ టైం వెస్టీజ్ గా వచ్చాను అంటే అక్కడ కేవలం జీతం కోసమే పనిచేయాలనేది అర్థమైంది, ఇక్కడ వెస్టీజ్లో జీవితం కోసం పనిచేయొచ్చు అనేది నాకు అర్థమయ్యి నేను బిజినెస్ లోకి వచ్చాను. మరి బిజినెస్ లోకి రాగానే సక్సెస్ ఉంటుందా, లేదు కదా, ఎన్నో ఫెయిల్యూర్స్. ఇప్పుడు ఆ స్టోరీలో చెప్పినట్టుగా ముందు నా ఫెయిల్యూర్, నా ప్రాబ్లం నా ఫ్యామిలీ నుంచే స్టార్ట్ అయింది. ఏంటి, సబ్బులు పేస్ట్లు అమ్ముతావా, మా పరువు తీస్తావా, రోడ్ల మీద తిరుగుతావా, ఒక ఆడపిల్లవి, పెళ్లి కాలేదు, పేరెంట్స్ లేరు, నువ్వు ఇలా అన్ని చేస్తావా అని చెప్పేసి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అయినా సరే లేదు, ఎందుకంటే ఈ బిజినెస్ గురించి విన్నది నేను, చేయాల్సింది నేను, సక్సెస్ అవ్వాల్సింది నేను అని చెప్పేసి డిసైడ్ అయ్యి బిజినెస్ లోకి వచ్చాను. సో ఎస్, మరి బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి అంటే టీమ్ అనేది కావాలి, మరి నాకు టీమ్ లేదు. ఎస్, మరి అలా టీమ్ కోసం ఏం చేశాను, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను, పాంప్లెట్స్ అంటించాను. ఎస్, ఎన్నో ట్రైన్ జర్నీస్ చేశాను. సక్సెస్ అవ్వాలి అంటే ట్రైనింగ్స్ కావాలి, ట్రైనింగ్స్ కావాలి అంటే జర్నీ చేయాలి. అప్పుడు మాకు దగ్గరలో ట్రైనింగ్స్ ఇవ్వండి, మేము విజయవాడ, ఖమ్మం, కోదాడ ఇలా ట్రైనింగ్స్ జర్నీ చేస్తూ ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి నేర్చుకున్నాను. ట్రైన్ లో తెలుసు, ఇలా కింద కూర్చొని వెళ్ళి నేను జర్నీ చేశాను అనమాట. ఇలా ప్రోడక్ట్ అప్పుడు జస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి విజయవాడ, ఖమ్మం, హైదరాబాద్, ఓన్లీ 3 ప్లేసెస్ లోనే ప్రోడక్ట్ ఉండదు. ఇలా టీమ్ కి ప్రోడక్ట్ సర్వీస్ కూడా ఇస్తాను చాలా హ్యాపీగా. సో ఎన్నో మీటింగ్స్ చేసాము, ఇలా ఎన్నో హోమ్ మీటింగ్స్. సో మీరు అందరూ అనుకుంటారు, సో చాలా మంది మేడం ఒక్కతే బిఫోర్ మ్యారేజ్, సో మేడం ఏం చేసుకుంటుంది, 1 లాక్ రూపీస్ వస్తుంది, 1.5 లాక్ వస్తున్నారు. సో మరి ఎలా సాధ్యపడింది అంటే, మీకు లాగా నేను కూడా గ్రౌండ్ వర్క్ చేశాను, హోమ్ మీటింగ్ చేశాను, 1-in-1 ప్లాన్ షోలు చేశాను, ఎన్నో మీటింగ్స్ కండక్ట్ చేశాను, మా అప్లయన్స్ మెంటర్స్ దగ్గర కూర్చొని సబ్జెక్ట్ తీసుకున్నాను, నాలెడ్జ్ తీసుకున్నాను, ఎస్, ఇలా హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేశాను, ప్రొడక్టివిటీ చేశాను అండ్ 1-in-1 ప్లాన్ షోలు చేశాను అండ్ డెమోస్, హోమ్ మీటింగ్స్, బ్యూటీ క్యాంప్స్. సో ఈ మీటింగ్స్ అన్ని కూడా నేను కండక్ట్ చేశాను అనమాట. ఇలా చేస్తూ ఒక టీమ్ ని క్రియేట్ చేసుకొని ఫైనల్ గా ప్రజెంటేషన్స్ లోకి కూడా నేను వచ్చాను.
సో ప్రజెంటేషన్ స్టార్ట్ చేశాను, ఒక సిస్టమ్ సెంటర్ ని క్రియేట్ చేసుకున్నాను, నాకంటూ ఒక సెంటర్ ఉండాలి, సో నాకంటూ ఒక టీం అనేది, నా టీమ్ కి నేనే గైడెన్స్ ఇవ్వాలని చెప్పేసి నా అప్లయన్స్ మెంటర్స్ దగ్గర నాలెడ్జ్ తీసుకొని సో నా టీమ్స్ కి నేను ప్రజెంటేషన్ చేయడం స్టార్ట్ చేశాను. ఎస్, ఫైనల్ గా నేను ఫస్ట్ సక్సెస్ యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్ గా 17,500 రూపీస్ ఇన్కమ్ తో, సో డౌన్ పేమెంట్ తో నేను ఫస్ట్ స్కూటీ హోండా ఏవియేటర్ తీసుకున్నాను అనమాట. సో నా ఫస్ట్ అచీవ్మెంట్ ఇందులో. అండ్ అలాగే విత్ ఇన్ 1 ఇయర్ లో అండ్ స్టార్ డైరెక్టర్ గా నేను ఫస్ట్ మంచి అచీవ్మెంట్ తీసుకున్నాను నా ఫ్యామిలీతో, అమ్మమ్మ తాతయ్యతో. అలా ఎన్నో ట్రైనింగ్స్ చేశానండి. సో నాకంటూ పవర్ అకాడమీలో ఒక బెటర్ బెస్ట్ సక్సెస్ఫుల్ లైఫ్ అనేది రావడం జరిగింది. సో ఎస్, పెద్ద పెద్ద ట్రైనింగ్స్ కండక్ట్ చేశాము అండ్ పవర్ క్యాంప్ కూడా నల్గొండలో కండక్ట్ చేయడం జరిగింది. సో నా గ్రేట్ అప్లయన్స్ మెంటర్ సపోర్ట్ తో, వారిచ్చిన సలహాలతో దరిదాపుగా 1000+ మెంబర్స్ లో 600 మెంబర్స్ ని ఎంటైర్ నా టోటల్ టీమ్ సపోర్ట్ తో గ్యాదర్ చేసుకొని చాలా సక్సెస్ఫుల్ గా పవర్ క్యాంప్ ను కూడా చాలా హ్యాపీగా చేసుకున్నాను అనమాట. అండ్ అలాగే నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ వచ్చేసి సెకండ్ అచీవ్మెంట్ ఇందులో నా డ్రీమ్ కార్, ఫస్ట్ కార్, సో నా డ్రీమ్ కార్ ఫస్ట్ కార్ ఫీల్డ్ వర్క్ కోసం నేను బెలనో టాప్ ఎండ్ కార్ తీసుకోవడం జరిగింది. సో నా గ్రేట్ అప్లయన్స్ అండ్ మెంటర్స్ అండ్ నా టోటల్ టీమ్ వారి అందరి సమక్షంలో నేను కార్ ఇనాగ్రేషన్ అనేది చేసుకోవడం జరిగింది అనమాట. సో నా బిగ్గెస్ట్ రికగ్నైజేషన్స్ వచ్చేసి క్రౌన్ డైరెక్టర్ గా, స్టార్ డైరెక్టర్ గా, డైమండ్స్ గా చాలా అచీవ్మెంట్స్. దరిదాపుగా నా షీల్డ్ అండ్ షాల్స్ వచ్చేసి దరిదాపుగా 200+ ఉంటాయండి షాల్స్ నా ఇంట్లో. అంటే ఇలాంటి ప్రతి టీమ్ లో, ప్రతి మీటింగ్ లో, ప్రతి చిన్న మీటింగ్ లో, సో మేడం అంటే ఒకప్పుడు ఎలాంటి లైఫ్ నుంచి వచ్చాను, ఇప్పుడు ఎలాంటి లైఫ్కి వెళ్ళాను, సో సింపుల్ గా నాకు నేనే థింక్ చేస్తా అసలు నేనేనా, నా లైఫ్ అయినా ఇది అని చెప్పేసి. ఎస్, ఎంతో మంది రిజెక్ట్ చేశారు నన్ను. 4 మంత్స్ నేను బిజినెస్ లో స్ట్రాంగ్ గా నిలబడితే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకమ్మా ఆడపిల్లలు ఇలా తిరుగుతున్నా, రోడ్ల మీద తిరుగుతున్నా, కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎంతో మంది ఎన్నో అన్నారు. అయినా సరే లెక్క చేయలేదు. మరి ఈ రోజు వాళ్ళు ఆ రోజు అన్నారని నేను ఆగిపోయి ఉంటే ఈ రోజు ఈ లైఫ్ వచ్చేదా అండి? ఈ రోజు ఇలాంటి లైఫ్ లో ఉండేదన్నా? మరి ఇలాంటి గొప్ప రికగ్నైజేషన్స్ తీసుకునేదన్నా? ఇలాంటి గ్రేట్ లైఫ్ ని పొందేదన్నా? ఎస్, మరి ఇలాంటి గ్రేట్ సక్సెస్ఫుల్ లైఫ్ వచ్చింది అంటే నాకు వెస్టీజ్ ఇచ్చిందే కదా. మరి చూడండి నా షీల్స్ చూడండి, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఎన్నో షీల్స్ ఉన్నాయి. మరి ఈరోజు నా లైఫ్ స్టైల్ చూసుకుంటే చాలా హ్యాపీ లైఫ్ స్టైల్, చాలా లగ్జరియస్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను విత్ టీమ్తో, ఫ్యామిలీతో. ఎస్, ఇలాంటి లైఫ్ ఒకప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, స్టార్టింగ్ ఫోటోకి ఇప్పుడు ఫోటోకి. అండ్ ఎస్, బెస్ట్ ప్రజెంటేషన్స్ అండ్ అలాగే బెస్ట్ ఎర్నింగ్. మరి నా టీమ్ లో చూసుకుంటే సైదుల్ గారు 1 lakh+ ఎర్నర్ అండ్ నాగయ్య గారు 72,000+ ఎర్నర్ అండ్ వెంకన్న గారు 60+, అంటే ఐ మీన్ ఇప్పుడు 80,000+ ఎర్నర్ అనమాట సార్. మరి నేను వచ్చేసి 1,50,000 అండ్ విమెన్ లీడర్స్ చూసుకుంటే 58,000, జ్యోతి గారు, సర్త గారు 53,000 అండ్ సంధ్యా మేడం 40,000 అండ్ అనుష గారు 40,000, లక్ష్మి గారు 36,000, ఇలా కృష్ణయ్య గారు, మహేష్ గారు, నాగమ్మ గారు అండ్ ఇలా నా టీమ్ లో ఎంతో మంది ఎర్నర్స్ 20,000, 30,000, 40,000, 50,000 ఎర్నర్స్ ఉన్నారు. మరి ఒక చిన్న మార్పు, ఒక చిన్న ఆలోచనతో వెస్టీ లోకి స్టార్ట్ అయ్యి నా లైఫ్ మారితే బాగుంటుంది అన్న ఆలోచనతో బిజినెస్ లోకి వచ్చాను. మరి ఈ రోజు ఎంతో మంది లైఫ్ ని మారాయి. ఎస్, మరి నా టీమ్ లో ఉన్న డైమండ్ డైరెక్టర్స్, స్టార్ డైరెక్టర్స్, మరి నా అచీవ్మెంట్, బిగ్గెస్ట్ అచీవ్మెంట్, మరి పవర్ క్యాంప్ బుక్ లో నాకంటూ ఒక పేజీ. ఎస్, మరి అలాగే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా ఎంటైర్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న వాయిస్ మ్యాగజైన్ లో నాకంటూ ఒక ఫోటో. మరి ఇవన్నీ నా అచీవ్మెంట్స్ అండి. ఎస్, మరి నేను సక్సెస్ అయ్యాను. ఎస్, నా టీమ్ సక్సెస్ అవుతుంది. నా టీమ్ లో మోర్ ఎగ్జాంపుల్స్, మోర్ మెంబర్స్ ఎర్నర్స్ గా క్రియేట్ అవుతున్నారు. మరి వాళ్ళందరూ అచీవ్ చేసినప్పుడు, నేను అచీవ్ చేసినప్పుడు మీకు సాధ్యపడుతుందా లేదా? ఎస్, ఒక జానమియా గారు ఒక 60+ ఏజ్ లో కార్ తీసుకున్నారు. మరి జ్యోతి గారు ఒక, ఎస్, అలాగే సరిత గారు ఒక హౌస్ వైఫ్ గా కార్ తీసుకున్నారు. మరి ఈ వీళ్ళు సాధించినప్పుడు, ఎస్, ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మీ వల్ల అవుతుందా కాదా? ఎస్ ఆర్ నో, సాధ్యపడుతుంది కదా? ఎస్, మరి అలాగే పవర్ అకాడమీ గ్రేట్ మెంటర్స్ వారి యొక్క బ్లెస్సింగ్స్, నా ఫ్యామిలీ యొక్క బ్లెస్సింగ్స్ తో అండ్ గాడ్ బ్లెస్సింగ్స్ తో ఇన్ని రోజులు నేను పడిన పెయిన్స్ ఇవన్నీ పోవడానికి నాకు బెస్ట్ లైఫ్ పార్ట్నర్ గా, సో మీ అందరికి ఆల్రెడీ పరిచయం చేశాను. సో త్రూ వెస్టీజ్ ఇచ్చిన లైఫ్ లో ఎంటైర్ నా లైఫ్, నా కెరియర్ మారిందండి. సో మీకు తెలుసు ప్రవీణ్ సార్, సో ఇతను నా హస్బెండ్. సో సార్ సపోర్ట్ తో ఇప్పుడు ఇంకా నా చాలా డ్రీమ్స్ ఉన్నాయి. సో ఆ డ్రీమ్స్ ని వాటితో పాటు ఇప్పుడు మా ఇద్దరు డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో మేమిద్దరం కూడా కలిసి ఇంకా స్ట్రాంగ్ ఎఫర్ట్స్ ని పెట్టి ఫోకస్ చేయాలని మేము డిసైడ్ అయ్యాము, ఆల్రెడీ చేస్తున్నాము. సో మేమిద్దరం యాజ్ ఎ కపుల్ గా వర్క్ ని స్టార్ట్ చేశాము. సో ఎస్, పవర్ అకాడమీ అందరి మెంటర్స్, లీడర్స్,
ఎంటైర్ పవర్ అకాడమీ ఫ్యామిలీ మెంబర్స్ తో చాలా గ్రాండ్ గా చాలా 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 హ్యాపీగా సో నా మ్యారేజ్ అనేది చేసుకోవడం జరిగింది. సో కంప్లీట్ గా వెస్టీజ్ మనీతో. సో ఇది కూడా నాకు బిగ్గెస్ట్ డ్రీమ్ ఏమంటారు, నా గోల్ ఏమంటారు, నా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను చేసుకోవడం అనమాట. సో నా లైఫ్ పార్ట్నర్ గా తను రావడం చాలా హ్యాపీ నాకు. సో థ్యాంక్ యూ ప్రవీణ్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అవర్ గ్రేట్ మెంటర్స్, గ్రేట్ లీడర్స్. సో నాకు ఇలాంటి బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ లైఫ్ ని ఇచ్చినందుకు. ఎస్, ఇప్పుడు మా గోల్స్ ఏంటంటే, సో నవంబర్ కి 15 ఐపీఎల్స్ ని, అందులో 5 మెంబర్స్ ని ఉమెన్ ఐపీఎల్స్ ని చేయాలి. సెప్టెంబర్ కి మేమిద్దరం యాజ్ అ కపుల్ గా యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ టైటిల్ మెయింటైన్ చేస్తూ 2.5 lakh ఎర్నింగ్ లోకి రావాలి. అండ్ డిసెంబర్ కి 50 lakhs వర్త్ ఆఫ్ హౌస్ తీసుకోవాలనేది మా బిగ్ డ్రీమ్స్ అనమాట, ఇయర్ 2022 డ్రీమ్స్. అండ్ అలాగే నౌ ఇప్పుడు ఏంటంటే యూత్ ఐకాన్ మా బిగ్గెస్ట్ డ్రీమ్. సో ఇండియాస్ లో మేమంటూ సౌత్ జోన్ నుంచి యాజ్ ఎ కపుల్ గా యూత్ ఐకాన్ గా ఉండాలనేది మా ప్లాన్. దానికి మై గ్రేట్ అప్లైన్ కిరణ్ సార్, కవిత మేడం, మై టాప్ అప్లైన్ ఉపేందర్ సార్ అండ్ ఉషా మేడం, మై టాప్ మెంటర్స్ గ్రేట్ మెంటర్స్ రాజేష్ సార్ అండ్ నాగేందర్ సార్ యొక్క బ్లెస్సింగ్స్, వారి యొక్క సపోర్ట్ తో, అండ్ ఎంటైర్ నా టోటల్ టీమ్ సపోర్ట్ తో నేను అండ్ ప్రవీణ్ సార్ ఇద్దరం కలిసి యూత్ ఐకాన్ గా ప్రమోట్ అవ్వబోతున్నాం. అతి త్వరలో 100% మీ అందరూ చూస్తారు. ఎస్, మీ అందరు బ్లెస్సింగ్స్ తో ఇంకా గ్రేట్ సక్సెస్ లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్ మీరందరు కూడా. నా ప్రజెంటేషన్ అంటే ఫస్ట్ నుంచి చాలా లైక్ చేస్తారు, చాలా మంది ఇష్టపడతారు. సో మీ అందరి సపోర్ట్ తోనే ఈరోజు సక్సెస్ అనేది సాధ్యపడింది. మరొక్కసారి నాకు పవర్ అకాడమీలో ప్రజెంట్ చేసే అవకాశం ఇచ్చినందుకు మై గ్రేట్ మెంటర్స్ కి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. సో నా ప్రజెంటేషన్ ని ఒక్క